దేశవ్యాప్తంగా మూతపడిన మద్యం దుకాణాలు కొన్ని రాష్ట్రాల్లో నేటి నుంచి తెరుచుకోనున్నాయి. వైన్ షాపులకు సంబంధించి మూడో విడత లాక్డౌన్ ప్రకటన సమయంలో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఆ మేరకు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే బార్లు, క్లబ్లకు ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 340 మద్యం దుకాణాల్లో సోమవారం నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వం 25% ధరలు పెంచి విక్రయానికి ఆదేశించింది. అయితే కాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిమిత ఆంక్షలతో ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. అయితే మద్యం దుకాణాల వద్ద పలు నియమాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. చెప్తే కదా నువ్వు ఏం కంపెనీ అదే నువ్వు దాకా ఇదే మ్యాన్స్ వస్తావు హోల్ మార్క్ హార్స్ అంటే గుర్రం మారి పరిగెత్తే దానికి రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఏమనిపిస్తా ఉండదు రేట్లు ఎక్కువ పెంచారు కదా 240 ఎంత 250 తీసుకుంటున్నారు 150 రూపాయలు క్వార్టర్ ఎప్పటి నుంచి ఉండవు క్యూలో నేను 2 గంటల నుంచి ఉండ ప్రతి దారుణం అయిపోయింది ఇప్పుడు మందు అమ్మడం వల్ల మంచిగా చెడ్డ మంది అమ్మడం వల్ల చెడ్డ ఉంది మంచి ఉండదు ఏం చేస్తాము మంచి తాగేవడం తప్పదు మా తాకపోతే వైబ్రేషన్ వస్తున్నది పరిస్థితి ఉన్నది చేయాల్సి వచ్చింది తాగాలి తప్పదు అంటే పన్ను లేవు కదా పన్ను లేకపోయినా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పు చేసుకుని తాగుతున్నాం అప్పు చేసుకుని తాగుతున్నాం అప్ప వడ్డీకా వడ్డీకి ఎంత వడ్డీయా 10 రూపాయలు వడ్డీతో తాగుతున్నాం 10 రూపాయలు వడ్డీతో మేరకు 6 అడుగుల మేరకు క్యూ మెయింటైన్ చేస్తున్నాం అండి. దాని తగినట్టు బ్యారికేడ్స్ కూడా కట్టడం అయింది. దీనికి సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తున్నాం అండి. కాలేజీ మాకు జ్యూరిడిక్షన్ వచ్చి ఈ 5 మండలాలు కన్సిస్ట్ చేస్తుంది. అంటే కాళహస్తి టౌను, కాళహస్తి మండలము, తొట్టంపేడు, బియ్యంకండిగ, కేవీపురము, ఏర్పేడు. ఇది వచ్చి మనకు కాళహస్తి స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్కి పరిధిలోకి వస్తుంది. కాళహస్తి పట్టణంలో వచ్చి 10 మద్యం షాపులు ఉన్నాయి గవర్నమెంట్ది. 3 బార్లు ఉన్నాయి. ఇది COVID-19 రెడ్ జోన్ ప్రకటించడం మూలంగా దీన్ని వచ్చి నిలుపుదల చేయడం అండి. ఇప్పుడానికి మిగతా ఉన్నవి ఆరెంజ్ జోన్లు ఉన్నవి అన్నీ